రెండు ఒలింపిక్ కాంస్య పతకాలు గెలవడంతో మనోభాకర్ పేరు దేశంలో మారిపోగిపోతుంది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ విభాగంలో ఆమె సరబ్జోత్ సింగ్తో కలిసి కాంస్య పతకాన్ని గెలిచింది ఒకే ఒలంపిక్లో ఇలా రెండు పథకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణి తను చరిత్ర సృష్టించింది ఇంతకీ మనుభాకర్ ఎవరు ఇంత ఖరీదైన ఆటను ఎలా నేర్చుకున్నారనే ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి ఇక మనుభాకర్ వ్యక్తిగత విషయానికి వస్తే తను హర్యానా రాష్ట్రము జంజార్ జిల్లాలోని గోరియా గ్రామానికి చెందిన క్రీడాకారిణి తండ్రి రామకిషన్ భాకర్ నేవీలో చీఫ్ మైరేన్ ఇంజనీర్గా తల్లి సుమిధ బాగర్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు అయితే చిన్నతనం నుండి కుమార్తె టాలెంట్ చూసిన తండ్రి షూటింగ్లో ఆమెకు శిక్షణ ఇప్పించారు ఆ షూటింగ్ కిట్ కొనేందుకు ఆ రోజుల్లో ఒక లక్ష యాభై వేలు ఆయన వెచ్చించారు అంటే తన కుమార్తెపై ఆయనకంత నమ్మకం దానిని ఏ దశలోనూ ఆమె ఒమ్ము చేయలేదు ప్రతి అడుగులోనూ ఎంతో కష్టపడింది ఆ కష్టమే నేడు ప్యారిస్ ఒలింపిక్స్లో రెండు పథకాలు పెట్టింది ఎంతో ఖరీదైన క్రీడ అయిన షూటింగ్ని కెరియర్గా ఎంచుకున్న మను బాకర్ సంపద విలువ పన్నెండు కోట్లుగా ఉంటుందని పలు మీడియా నివేదికలు చెప్తున్నాయి ఆమెకి ఒలింపిక్స్ మెడల్ ద్వారా వచ్చేదేమీ లేకపోయినా ఇతర ఈవెంట్లలో గెలిచిన మొత్తం కమర్షియల్ కమిట్మెంట్స్ సంపాదించింది చాలానే ఉందని చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది యూత్ ఒలింపిక్స్లో మనుభాకర్ గోల్డ్ మెడల్ సాధించింది ఆ సమయంలో హర్యానా ప్రభుత్వం ఆమెకు రెండు కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది తర్వాత కాలంలో ఆ సొమ్ములు ఆమెకు అందలేదు దీంతో ఆ ఒక సందర్భంలో అది కేవలం హామీ తప్ప తనకు దక్కిందేమీ లేదని ట్వీట్ చేసింది అది అప్పట్లో వైరల్ అయింది తర్వాత మరి వచ్చిందో పోయి లేదో తెలియదు కానీ ఈసారి మాత్రం భారత ప్రభుత్వం తనకు పెద్ద మొత్తంలోనే ఇచ్చేలా ఉంది డబుల్ బోనాసా తప్పదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు రెండు మెడల్స్ గెలవడంతో ఆమె గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది అందరూ మనుకి అభినందనలు చెప్తున్నారు స్వీట్లు పంచిపెట్టుకున్నారు మను కంటే ముందు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అభినవ్ బింద్రా గగన్ నారంగ్ విజయ్ కుమార్ ఒలింపిక్స్లో మెడల్స్ గెలిచారు సింధు రెండు ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించింది కానీ ఒకే ఒలింపిక్లో రెండు పథకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా మనుభాకర్ నిలిచింది ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రపతి ముర్ము క్రీడా శాఖ మంత్రి ఇలా ప్రముఖులందరూ అభినందనలు తెలిపారు